దిస్ ఇస్ కవిత విత్ ఏ డిఫరెన్స్. ఇప్పటిదాకా పాండమిక్ గా ఉన్నటువంటి కోవిడ్-19 భవిష్యత్తులో భారతదేశంలో ఎండెమిక్ గా మారే అవకాశం ఉందని అనౌన్స్ చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అంటే కరోనా అంతం కాకుండా మనలోనే భవిష్యత్తులో ఉండే అవకాశం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అనౌన్స్ చేశారు. అంటే భవిష్యత్తులో సీజనల్ ఫ్లూ లాగా కరోనా కూడా మనలోనే మనతోనే ఉండే అవకాశం ఉంది. అంటే ఒక మలేరియా లాగా, చికెన్ ఫాక్స్ లాగా, సీజనల్ ఫ్లూ లాగా మనలోనే మనతోనే సహజీవనం చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు తన ప్రతాపాన్ని చూపించినప్పటికీ తక్కువ పరిమాణంలో చూపించే అవకాశం ఉందని, దీనికి సంబంధించి మన భారతదేశంలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి భౌగోళిక పరిస్థితులు, మన భారతదేశ ప్రజల్లో ఉన్నటువంటి ఇమ్యూనిటీలు, అలాగే జనాభాని బేస్ చేసుకుని ఇది సీజనల్ ఫ్లూగా మారుతుంది, మనతో సహజీవనం చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ సౌమ్య స్వామినాథన్ అనౌన్స్ చేశారు. మార్చి 2020న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనాని పాండమిక్ గా అనౌన్స్ చేసింది. అయితే అప్పటి నుంచి డెవలప్ అవుతున్నటువంటి కరోనాకి సంబంధించి వైరస్ లో డెవలప్ అవుతున్నటువంటి డిఫరెంట్ స్ట్రెయిన్స్, అలాగే వేరియంట్స్ ని దృష్టిలో పెట్టుకుని హెర్డ్ ఇమ్యూనిటీ రావడం చాలా కష్టమే అంటూ భావించారు. అయితే భారతదేశానికి సంబంధించి చూసుకున్నట్టయితే సెకండ్ వేవ్ అనేది చాలా తీవ్రమైనటువంటి ప్రతాపాన్ని చూపించింది, ప్రభావాన్ని కూడా చూపించింది. డెల్టా వేరియంట్, ఇప్పుడు డెల్టా వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆల్మోస్ట్ 135 దేశాల్లో తన ప్రతాపాన్ని చూపిస్తోంది డెల్టా వేరియంట్. అయితే ఇప్పుడు థర్డ్ వేవ్ కు సంబంధించి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇరాన్ లో అయితే 5th వేవ్ కూడా చూపిస్తోంది. నేపాల్ లో సెప్టెంబర్ 1 వరకు కూడా లాక్ డౌన్ ని ఎక్స్టెండ్ చేశారు, ఇక జీరో టాలరెన్స్ కి సంబంధించి. చైనాతో పాటు గా ఆస్ట్రేలియా కూడా బోర్డర్స్ అన్నిటిని క్లోజ్ చేసుకున్నారు. దానికి సంబంధించి పటిష్టమైనటువంటి చట్టాలని కూడా అక్కడ అమలు చేస్తున్నారు, కఠినమైనటువంటి ఆంక్షల్ని కూడా అమలు చేస్తున్నారు చైనా, ఆస్ట్రేలియా. అయితే విభిన్నమైనటువంటి పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు దేశాల్లో అన్ని రకాలుగా కనిపిస్తున్నప్పటికీ కూడా భారతదేశానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఉన్నటువంటి విభిన్నమైనటువంటి భౌగోళిక పరిస్థితులు, వీటన్నిటి నేపథ్యంలో ఎండమిక్ గా మారే అవకాశం 2020లో ఉంది అని చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అనౌన్స్ చేశారు. అంటే ఇప్పుడు మనం భవిష్యత్తులో 2020 తర్వాత అయితే మనం కరోనాకి సంబంధించి సహజీవనం చేసే అవకాశం అయితే ఉంది. దీన్ని బట్టి చూసుకున్నట్టయితే కరోనా అంతమయ్యే అవకాశం లేదు. అయితే దానికి మనం వ్యాక్సిన్లను తీసుకోవాల్సినటువంటి అవసరం కంపల్సరీగా ఉంది. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ గా అయితే అప్స్ అండ్ డౌన్స్ అనేవి కనిపిస్తూనే ఉంటాయి. కరోనాకి సంబంధించి పాజిటివ్ పర్సంటేజ్ అనేది కనిపిస్తూనే ఉంటుంది, వస్తూ పోతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇప్పటిదాకా భారతదేశంలో ఒక పాండమిక్ గా, ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నటువంటి ఒక పాండమిక్ అనేది భారతదేశంలో 2022 నాటికి ఎండమిక్ గా మారే అవకాశం అయితే ఉంది అని అనౌన్స్ చేసింది చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే ఉన్నటువంటి స్ట్రెయిన్స్, వస్తున్నటువంటి డెవలప్ అవుతున్నటువంటి కొత్త సరికొత్త వేరియంట్స్, ఇవన్నీ హెర్డ్ ఇమ్యూనిటీ వీటన్నిటికి సంబంధించి చూసుకున్నప్పటికీ కూడా భారతదేశానికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, విభిన్నమైనటువంటి భౌగోళిక నేపథ్యాలు, మన దగ్గర ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ వీటన్నిటినీ చూసుకున్నప్పటికీ మనకైతే అంతమయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు. మనకు సహజీవనం తప్పనిసరి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.